హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే బిర్యానీ ఆ చికెన్ పలావ్. నేను సింపుల్గా ఈజీ మెథడ్లో చూపిస్తాను అండ్ కొన్ని కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను చికెన్ బిర్యానీకి ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. వాష్ చేసిన చికెన్లో 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ఇక్కడ 3 స్పూన్స్ కారం యాడ్ చేశాను అండ్ ధనియాల పొడి 1-2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేను 1 కేజీ క్వాంటిటీకి ఎంత వేస్తున్నాను అది చెప్తున్నాను. సో ఇక్కడ గరం మసాలా 1-2 స్పూన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న 4 చిల్లీస్ అండ్ లాస్ట్లో 1 నిమ్మచెక్క రసం పిండేసుకొని వేసేసుకోండి. సో ఇవన్నీ బాగా ముక్కలకి పట్టించాలన్నమాట. సో చూస్తున్నారు కదా, కలపడం అయిపోయింది. 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. సో 1/2 అవర్ అయిన తర్వాత ఒక పాన్ తీసుకొని 1/2 కప్ అనుకోండి, 1/2 కప్ లేదా 200 ml ఆయిల్ వేసుకొని, సో ఇక్కడ 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ అనేవి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఈ ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ అనేది బిర్యానీలో చాలా బాగుంటుంది. సో ఇట్లా ఫ్రై చేసుకోండి. చూడండి కలర్ ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి డార్క్ బ్రౌన్ కలర్లో అయిపోవాలన్నమాట ఆనియన్స్ అనేవి. సో చూస్తున్నారు కదా, సో ఆయిల్ కొంచెం టిష్యూలో వేసుకుంటే పోతుంది లేదంటే వేరే గరిటతో పిండేసుకున్నా పోతుంది. సో అవి తీసేసుకున్న తర్వాత ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని పూర్తిగా దీనిలో వేసేసుకోవాలి. ఇది ఎంతసేపు కుక్ కావాలంటే ఈ గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తీరే వరకు కుక్ చేసుకోవాలండి. సో ఇది కుక్ అయ్యేలోపు పక్కన రైస్ పెట్టేసుకుందాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఫుల్గా వాటర్ పోసుకోండి. వాటర్ మెజర్మెంట్ ఏం అవసరం లేదు. సో కావాల్సిన బిర్యానీ మసాలా అండ్ కొద్ది కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇటు మనం చికెన్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పీస్ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి ఆఫ్ చేసేసుకోండి. సో ఉడికిపోయింది కదా, సో ఇది బంద్ చేసేద్దాము. సో ఇక్కడ కూడా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ రైస్లో కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి, లేదంటే చప్పగా ఉంటుంది, ఆ సాల్ట్ సరిపోదు. సో వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత బాస్మతి రైస్, 1 కేజీ చికెన్కి 1.5 కేజీ బాస్మతి రైస్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు బాస్మతి రైసే ఏ అవసరం లేదండి, మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు, దట్స్ యువర్ చాయిస్ అనమాట. సో నేను ఇక్కడ 2 కలిపి వేశాను. సో ఈ రైస్ అనేది 70% to 80% కుక్ అవ్వాలండి. సో తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీని 1 లేయర్ యాడ్ చేయండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా అండ్ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసి 1 లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసేసేయండి. సో ఇట్లాగా 2-3 లేయర్స్ అనేది మనం యాడ్ చేసుకుంటామండి. సో రైస్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా కయిందా లేదా చూసుకొని వేయాలి. సో దానిలోనే ఉంటుంది మనకు మొత్తం. వాటర్ అనేది బాగా స్ట్రెయిన్ చేసేయండి, సో దట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ముద్దలుగా అవ్వదు. నేను ఇక్కడ బాస్మతి రైస్ ఎట్ ద సేమ్ టైం నార్మల్ రైస్ కూడా యాడ్ చేశాను. సో అందుకనే మీకు బిర్యానీ రైస్ అంత కరెక్ట్గా తెలియట్లేదు అనమాట. సో 1 లేయర్ అయిపోయిన తర్వాత మిగిలిన గ్రేవీ కూడా యాడ్ చేసి సేమ్ ప్రాసెస్ అనమాట. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర 2 యాడ్ చేసి నెక్స్ట్ 1 లేయర్ రైస్ వేసేసేయండి. ఈ లేయర్స్ వేసే గిన్నె మాత్రం కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకుంటే మనం తీసుకునేటప్పుడు కూడా రైస్ విరగకుండా బాగుంటుంది, మంచి రైస్ అయితే చెప్తున్నాను. సో ఫైనల్ లేయర్ అయిపోయింది. లాస్ట్లో మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి అండ్ కొత్తిమీర, ఇవి కూడా యాడ్ చేసేసుకోండి. పుదీనా నేను ఇక్కడ యాడ్ చేయలేదు, దట్స్ యువర్ చాయిస్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ కలర్ అండి, నెక్స్ట్ ఫుడ్ కలర్ అండి. ఇట్లాగా గరిటతో కొంచెం హోల్స్ చేసుకొని దానిలో పోసుకుంటే కింద వరకు వెళ్ళి బాగుంటుంది అనమాట. సో అంతేనండి మన బిర్యానీ ఆర్ చికెన్ పలావ్ అయిపోయినట్టే. మనం ఆ బిర్యానీని 5 మినిట్స్ దాకా ఉంచితే సరిపోతుందండి, దమ్ అయిపోతుంది, రైస్ కూడా బాగుంటుంది. నేను ఇక్కడ చెప్పాను కదా బిర్యానీ రైస్ అండ్ మామూలు రైస్ 2 కలిపాను, సో అందుకనే మీకు అలా కనిపిస్తుంది. సో పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు దీన్ని చికెన్ గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే
రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ గైస్. బాయ్.